पोदिली मुनिसिपालिटी परिधिलो 71 चेरिन कोविड केसुलु पोदिली मुनिसिपालिटी परिधिलो 71 कोविड पाजिटिव केसुलु नमोदैनट्लु अदे विधंगा रोरर मंडलंलो मरो 5 केसुलु नमोदैनट्लु पोदिली मंडल रेवेन्यू तहसीलदार हनुमंतराव तेलिपारु। पोदिली मंडल रेवेन्यू तहसीलदार कार्यालयं नंदु तहसीलदार हनुमंतराव अध्यक्षतो जरिगिन मंडल टास्क फोर्स कमिटी समावेशंलो करोना वायरस व्याप्ति निरोधनकै तीसुकोवाल्सिन जागृतलु मरियु चर्यलपै समीक्षिंचारु। ई कार्यक्रमंलो मंडल वैद्याधिकारिणि शाहिदा, यूआरडी राजशेखर, नगर पंचायती सानिटरी इंस्पेक्टर मारुतिराव मरियु वैद्य शाख अधिकारुलु तदितरुलु ई कार्यक्रमंलो पाल्गोन्नारु। ముఖ్యంగా మనకు ఈ నెలలో 9వ తారీఖు చిన్నగా స్టార్ట్ అయింది ఈ పాజిటివ్ కేసులు కరోనా కేసులు అది దినదినా వృద్ధి చెందుతూ ఇవాళకి అర్బన్లో 71 కేసులు ఉన్నాయి రూరల్లో 5 కేసులు వచ్చాయి ఈ 71 కేసుల్ని 5 కేసులు 76 కేసులు దీంట్లో 2 డెత్ కేసులు కూడా ఉన్నాయి దీన్ని మనం చిన్నగా కొంచెం పరిశీలించగా ప్రధానంగా తెలియదు ఏంటంటే మనకు 17 మంది విద్యార్థులు ఇతర పట్టణాల్లో చదువుకుంటూ ఇంకా నారాయణ గారి చైతన్య గారి ఇంకా వేరే వేరే స్కూల్లో కానీ అంబేద్కర్ కాలేజీలో కానీ చదువుకుంటూ అక్కడ ఆల్రెడీ పాజిటివ్ అనే సింప్టమ్స్ అనుమానంతో లేకపోతే చెక్ చేసుకుంటే మనకు వచ్చిన తర్వాత పాజిటివ్ కేసు రావడం కానీ అలా జరగడం వల్ల మనకు పాజిటివ్ కొంచెం ఎక్కువగా వచ్చేది కనపడతారు ఎందుకంటే 17 మంది విద్యార్థులు పాజిటివ్ రావడంతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆటోమేటిక్గా ఇంట్లో ఏంటంటే వాళ్ళ కొడుకే కాబట్టి అంత వీళ్ళు ఆలోచన లేకపోవడం వల్ల వీళ్ళకు కూడా సోకటం సంబంధించింది ఆ విధంగా మనకు 71 కేసుల్లో మేజర్ కేసులు దీని వల్లనే మనకు టౌన్లో సంబంధించింది అయితే దీన్ని బట్టి మన గ్రామ ప్రజలకి పట్టణ ప్రజలకి ముఖ్యంగా తెలిపేది ఏంటంటే ఈ కోవిడ్ నియంత్రణ రోజు రోజుకు నియంత్రణ కూడా పెంచుతాం ఎందుకు పెంచుతామంటే మనకు ఇళ్లలో పాజిటివ్ కేసు వచ్చిన వాళ్ళు ఐసోలేషన్ ఉండమంటే ఉండటం లేదని మనకు మన ముందు దృష్టికి వస్తారు అలాగనే ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ కూడా వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ రాకుండా ముందుగానే వాళ్ళు కూడా కొంచెం బదానంగా మనకు వచ్చింది రిపోర్ట్ వచ్చింది సమాచారం కూడా వచ్చింది కాబట్టి దీనిగా అభిబంధిగా నియంత్రిస్తాము రాకపోక కూడా ఆఫీసు రోజులు ముందు ముందు వస్తాయి కాబట్టి మీకు తెలుసు గతంలో గత సంవత్సరం మేము రాకపోక ఆపేసినప్పుడు చాలామంది ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఆ పదాలు కంటైన్మెంట్ పెట్టి టోటల్గా రెడ్జులు తొలగించి టోటల్గా నియంత్రణ చేసినప్పుడు ఎవరు వారి ఇంట్లో బయటకు పోవడం వీలుండొచ్చు అప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడతారు అప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు కూరగాయలు కానీ పాలు కానీ ఏం తీసుకున్నా వీళ్ళే మా వాలంటీర్స్ కానీ మా స్టాఫ్ ద్వారానే జరుగుతూ ఉంటారు కాబట్టి గమనించాలి ప్రజలు ఎందుకంటే అతివృష్టి అనావృష్టిగా కొంచెం ఫ్లెక్సిబుల్ ఇస్తేనేమో విభేదం పదాలకు వచ్చి క్రియేట్ చేయటం లేదు మళ్ళీ నియంత్రిస్తేనేమో మళ్ళీ ప్రజలే మళ్ళీ మమ్మల్ని నియంత్రించాలి బాధపడటం కాదు ఇది విపత్తు ఈ విపత్తు కాబట్టి ప్రజలు కూడా సహకరించాలి అచ్చం ప్రభుత్వం సహకరిస్తే కాదు ప్రజలు సహకరిస్తేనే మనం చక్కగా ముందుకు పోతాము ఈ కోవిడ్ కేసు తగ్గించుకుంటాం కాబట్టి ఇంత విషయంగా మరీ మరీ ప్రజలకు చెప్పేదంటే UN 161 కంపల్సరిగా పాటించాలి అంటే ఏంటి జీవన వంశించడం ఏం చెప్తామంది మొదటిది ప్రతి వాళ్ళు మాస్క్ ధరించాలి ఎవరైనా మాస్క్ లేకుండా కనుక ఉంటే వాళ్ళకి 100 రూపాయలు పెనాల్టీ పోలీసు వాళ్ళు ఇస్తారు లేకపోతే పంచాయతీ కార్యదర్శులు విధిస్తారు అలాగనే రెండవది ఏంటి చౌక ఎక్కడైనా సరే పంపిణీ పంపిణీ ఏంటంటే షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఫంక్షన్ హాల్స్ సినిమా హాల్స్ లేకపోతే ఇంకా వేరే వేరే సంస్థలు ఎక్కడైతే వ్యాపార సమస్యలు ఉన్నాయో అక్కడ కంపల్సరీగా శానిటైజర్ ఉండాలి అలాగనే ఏముండాలి థర్మల్ స్కాన్ కూడా పెట్టుకోవాలి అలాగే ఎవరికైనా టెస్ట్ చేయగల థర్మల్ స్కాన్ ఇస్తే ముందు శానిటైజ్ చేసి థర్మల్ స్కాన్ చేసినప్పుడు చివరి వరకు ఉంటే వాళ్ళని ఎలా చేయాలి లోపల కలవ చేయకుండా వాళ్ళని ఎమ్మెల్యే రిఫర్ చేయాలి డాక్టర్ రిఫర్ చేస్తే టెస్ట్ చేసి వాళ్ళకి తగ్గే విధంగా వాళ్ళకి సలహాలు ఇస్తాం లేకపోతే ఏమవుతుంది పెనాల్టీ ఏమవుతాడు అదే రూరల్లో అయితే
ఈ షాపు ఈ హౌస్ ఇలాంటి వాటి తన మూడు రూపాయలు చేయాలి ఎవరికి వేయాలి యజమాని వేస్తాం ఆ యొక్క ఆ సంస్థ ఆ ఎస్టాప్ యజమాని ఉన్నారు వాళ్ళకి వేస్తాం అదే అర్బన్లో అయితే 500 రూపాయలు వేస్తాం అలాగే మాస్క్ పెట్టుకోకపోతే పబ్లిక్ వేస్తాం 100 రూపాయలు ఈ విధంగా ఏం చేయాలి దట్ ఈస్ సోషల్ డిస్టెన్స్ తర్వాత ఏం చేస్తాం మనము శానిటైజర్ శానిటైజర్ కూడా మనం కంపల్సరీగా పాటించాలి సో శానిటైజర్ పాటించాలి సోషల్ డిస్టెన్స్ పాటించాలి మాస్క్ పాటించాలి ఈ మూడు విధానాలు కూడా జియో 161 ప్రకారంగా ప్రతి పౌరులు ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ ప్రతి వ్యాపారస్తులు సినిమా హాల్ వాళ్ళు కానీ లేకపోతే ఫంక్షన్ హాల్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇవి పాటించాలి ఈ కాకుండా ఇది ఇటీ జనరల్ జనరల్ ఎన్ఫోర్స్మెంట్ అలాగే కంటైన్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది దానికి మళ్ళీ మేము యూజ్ చేస్తున్నాము దానికి అర్బన్లో 2 టీమ్స్ చేస్తున్నాము అట్లానే ప్రతి సచివాలయం టీం వేస్తున్నాము సచివాలయ స్టాఫ్ తిరుగుతారు అలాగే వాళ్ళని స్ట్రైకింగ్ ఫోర్స్ పెడుతున్నాము వాళ్ళ మీద మండల టాస్క్ ఫోర్స్ కానీ మార్టింగ్ టాస్క్ ఫోర్స్ కానీ డివిజనల్ టాస్క్ ఫోర్స్ కానీ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కానీ ఇంకా రకరకాల టాస్క్ ఫోర్స్ పెట్టి దీన్ని నియంత్రించడానికి మేము ప్రయత్నిస్తున్నాం దీని మీద చూడంగా రేపు తప్ప సమాచారం తప్ప ఇన్స్ట్రక్షన్ రేపు వస్తుంది రేపు మినిస్టర్ గారు ఎమ్మెల్యేస్ తోటి మీటింగ్ ఉంది దాన్ని చక్కగా మన కరెంట్ గారు చోటుగా మనకి ఇన్స్ట్రక్ట్ ఇస్తారు అయినంత కూడా ఇంప్లిమెంట్ చేస్తాం సో కాబట్టి రేపటి నుంచి ఇంకా దీన్ని ఉధృతం చేసి ఈ యొక్క కేసులు తగ్గించడానికి మేము సహాయం చేస్తాము మా ముందు మా ప్రయత్నం చేస్తాము అలాగే ప్రజలు కూడా మీ ముందుగా మీరు స్వచ్ఛందంగా పాజిటివ్ కేసు వచ్చిన వాళ్ళు అమ్మాయి ఎవరు బయటగా ఉంది హాయిగా ఇళ్ళలో ఉంది అలాగని సెకండరీ ప్రైమరీ కాంటాక్ట్స్ కూడా టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ వచ్చేంత వరకు మీరు ఇళ్ళలో ఉండి ప్రశాంతంగా మీరు హాయిగా ఉండండి మిగతా హాయిగా ఉంచండి లేకపోతే ఏమవుతుంది వ్యవస్థ వాళ్ళకి ప్రమాదం కాబట్టి దీని అందరూ కూడా గుర్తించి మసుకుంటారని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.